నగరంలో ఈ రోజు ఉదయం హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ వారి సహకారంతో సుభోజనం ఫుడ్ స్టాల్ ప్రారంభం చేసిన కలెక్టర్ హరి నారాయణ, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేటువంటి వారికి ఉచితంగా భోజన 250 మందికి వసతిని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ఈ స్టాల్ని ఈరోజు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండేటి రంగారెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి, గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్నెంట్ స్వర్ణ వెంకయ్య, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హాస్పిటల్లో ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు, సిబ్బంది అందరినీ కూడా కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటా. జై. ఈనాటి సుభోజన కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కలెక్టర్ హరినారాయణ గారికి, ఈ హరే కృష్ణ ఫౌండేషన్ పెద్దలకు, హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి, విజయ్ కుమార్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, కార్పొరేటర్లకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన ఈ భోజన కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం. వారు ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల మందికి ఈ భోజన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామని చెప్పడం కూడా చాలా సంతోషం. తెలంగాణలో అయితే 1 కోటి మంది వరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామని కూడా తెలియజేశారు. చాలా సంతోషం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న పెద్ద ఆర్గనైజేషన్స్లో మన హరే కృష్ణ ఆర్గనైజేషన్ కూడా ఒకటని తెలియజేయడానికి కూడా సంతోషిస్తున్నాం. వారు ఎంతో త్యాగ నిరతితో ఎన్నో మంచి కార్యక్రమాలని ప్రపంచవ్యాప్తంగా చేపట్టడం మన దేశానికి కూడా గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారికి అన్ని విధాలా కూడా సహకరిస్తున్న దాతలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇంకా ఎన్నో మరెన్నో కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేపట్టి మన దేశ గౌరవ ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న ఈ హరే కృష్ణ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ భోజన కార్యక్రమానికి మన కలెక్టర్ గారు చెప్పినట్లు హాస్పిటల్ వారు కూడా అన్ని విధాలా కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హరే కృష్ణ మూమెంట్ ద్వారా ఇవాళ గౌరవ జనరల్ హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేస్తున్నటువంటి సుభోజనం కార్యక్రమం ప్రారంభానికి వచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ శ్రీ హరినారాయణన్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇటువంటి అన్నదానం అనే ఒక మంచి కార్యక్రమాన్ని, సో ఈ సుభోజనం కార్యక్రమం నెల్లూరులో ఇనాగరేట్ చేయడానికి విచ్చేసిన గౌరవనీయులు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు శ్రీ హరినారాయణ గారికి, సూపరింటెండెంట్ నరేంద్ర గారికి, మిగతా సభ్యులందరికీ, ఇక్కడ విచ్చేసిన అందరికీ, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బేసికల్గా ఈ అన్నదానం కార్యక్రమం మన 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 సంప్రదాయంలో అన్నదానం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మన ఈ అన్నదాన కార్యక్రమానికి స్ఫూర్తినిచ్చింది మన ఆచార్యులు, ఈ హరే కృష్ణ మూమెంట్ ప్రపంచ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదులు వారు అన్నమాట. వారు ఏం చెప్పారంటే, ఎక్కడైతే మనం ఉంటామో అక్కడ ఒక 20 కిలోమీటర్లు ఎవరు శుద్ధబాధతో ఉండకూడదు. శుద్ధబాధ అంటే ఏంటంటే, ఈ ఆకలి బాధతో ఉన్నారంటే ఇంక మేతో కాన్సన్ట్రేట్ చేయలేరు సామాజికంగా. సో అట్లాంటి వాళ్ళు ఉండకూడదు అన్న నినాదంతో మేము ఈ సభ్యులందరూ, మన దానికి డెడికేట్ చేసిన వాలంటీర్స్ అందరూ దీన్ని ఒక చిన్న ఒక 150 మందితో మన హైదరాబాద్లో ఫస్ట్ అంటే కంబైన్డ్ ఆంధ్ర ఉన్నప్పుడు, తర్వాత విశాఖపట్నంలో స్టార్ట్ చేశాము. సో తర్వాత సూపరింటెండెంట్స్ ఆఫ్ హాస్పిటల్స్ వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఇట్ ఈస్ కరెక్ట్ రిక్వైర్మెంట్, చాలా రిక్వైర్మెంట్ ఉందని తెలిసి దీన్ని ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వచ్చి లైట్